करोना తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతిస్తోందని కానీ ప్రస్తుత సమాజంలో కరోనాతో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. పరీక్షలు వాయిదా వేయడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతామని అన్నారు. రాజకీయ నాయకులు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం కరోనా కారణాన్ని చూపుతూ వాయిదాలు వేస్తున్న తరుణంలో పిల్లల విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ పంతం నెక్కించుకోవాలని చూడడం సబబు కాదన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఒంగోలు శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మేము ఒక రోజు నిరాహార దీక్ష కూర్చున్నాం. ఎందుకంటే ఈ రోజున 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పేసి మొండి వైఖరితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మొండి వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటుంది. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఎగ్జామినేషన్స్ పెట్టండి మాకు అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళ యొక్క మాటలను ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లెక్క చేయకుండా విద్యార్థులకు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా పోస్ట్ పోన్ చేసి కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఎగ్జామినేషన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.